లేదమ్మా. ఎందుకదులా ఉన్నా? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకుంటావా? నువ్వు అబద్ధం చెప్తున్నా, నాకు తెలుసు. నేను డల్గా ఉన్నప్పుడు మా మమ్మీ ఇలానే చేస్తుంది, తగ్గిపోతుంది. నీకు తగ్గిపోతుంది. డాడీకి ఇంతకంటే పెద్ద మ్యాజిక్ తెలుసు. రే, ఇంజెక్షన్ వేసేస్తాను, పెర్ఫార్మెన్స్ చేయనివరా? మీ డాడీ కాదు, ఈ లోకల్లో ఎవ్వరు చేయలేని, ఎవ్వరికి తెలియని ఒక పెద్ద మ్యాజిక్ నేను చేయగలను తెలుసా? ఇప్పుడు మీరు మ్యాజిక్ చేస్తారా? మీరందరూ నాన్సీకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యారని నాన్సీ నాకు చెప్పాలి, అప్పుడే నేను మీకు ఆ పెద్ద మ్యాజిక్ చేసి చూపిస్తాను. అది ఏం మ్యాజిక్? ఏనుగు వస్తుందా? ఇది అంతకంటే పెద్ద మ్యాజిక్. ఎప్పుడు చేస్తావ్? నువ్వు బుద్ధిగా తినేసి అల్లరి చేయకుండా ఇంజెక్షన్ చేయించుకుంటే ఇంకో రోజు తప్పకుండా చేస్తాను. చెప్పవా ప్లీజ్? నిజమా? తప్పకుండా చేస్తావా? ప్రామిస్? ప్రామిస్. మేము ఫ్రెండ్స్ అవుతాం, ఆ మ్యాజిక్ ఏంటో మీరు మాకు చేసి చూపిస్తారా? మీరు మాత్రమే కాదు, అందరూ ఫ్రెండ్స్ అయిన తర్వాతే ఆ మ్యాజిక్ ని చేసి చూపిస్తాను. నాన్సీని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. త్వరలో కోలుకుంటుంది సార్. చాలా సంతోషం. ఇప్పటికే తనకి సగం రైవైపోయింది. ఏడవకు రమ్య, నేను నీ అందాన్ని చూసి లవ్ చేయలేదు. నువ్వు డిశ్చార్జ్ చేయరా, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. అమ్మాయికి ఎప్పుడే స్పృహ వచ్చింది సార్? సార్ మాట్లాడుతున్నా సార్, ఎంక్వైరీ చేశాను సార్. యాసిడ్ పోసిన అబ్బాయి పేరు తెలియదట, కానీ మనిషిని చూస్తే గుర్తుపడతానంటున్నారు సార్. అవును సార్, సాయి మాధవ్ నగర్ అబ్బాయి అట. అబ్బాయి రోజు ఎవరా మీరు? యాసిడ్ పోసింది నేనే. ఎవరైనా అరిచారో ఓసేస్తా. అనవసరంగా గొడవ చేయదు, బయటికి వెళ్ళిపోండి. రేయ్, మిమ్మల్ని చంపకుండా వదిలిపోండి రా. మనసాక్షి లేదారా మీకు? అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక, ఇప్పుడు చంపాలని చూస్తారా? మనుషులేనా అసలు? తప్పుకో, తప్పుకోను, బయటికి పోండిరా. దాన్ని కలిపేసేయరా. కాడు
చేసేదిరా. మగాడు ఎవరో చూద్దామా? ఫైట్ స్టార్ట్ చేయడానికి ముందు మూడు కండిషన్స్. కండిషన్ నంబర్ 1, ఇది హాస్పిటల్ సో నేను కొట్టేటప్పుడు ఎవరు అయ్యో అమ్మా నారవకూడదు. కండిషన్ నంబర్ 2, దెబ్బ తినే వాళ్ళందరూ ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి. కండిషన్ నంబర్ 3, నా మీద ఎవరు చెయ్యకూడదు. ఓ వీడు ఎక్కడ చూస్తున్నాడు? ఎక్కడ చూస్తున్నావురా, ఎక్కడ చూస్తున్నావు? అర్థమైందా? మరి ఇంకే డ్యూటీస్. ఇక్కడనిపించాలి వాడు మన కోసం ఏమైనా చేస్తాడనిపించాలి అనిపిస్తుంది. అబ్బాయిలందరినీ తప్పగా అనుకోకండి. ఇక్కడ లవ్ కోసం ప్రాణాలు ఇచ్చే అబ్బాయిలు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చి లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారు. సారీ. దేనికి? అన్నిటికి. తిట్టినందుకు, నేను మాట్లాడినందుకు. కానీ నేను సారీ చెప్పను. నా వరకు లవ్ ఏ కరెక్ట్. ఓకే, లవ్ ఏ కరెక్ట్, ఇప్పుడు ఓకేనా? నన్ను ఏం చేయమంటారు సిస్టర్? మీరు చెప్పినట్టు ఎవరు నాకు కంటపడలేదు, నాకు అలాంటి థాట్ రాలేదు. లవ్ చేయలేదు, లవ్ చేయలేదు అంటే అది నా తప్పు కాదు కదా సిస్టర్. నా కళ్ళలోకి చూడండి. మీకు ఎంగేజ్ అయింది, ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి. ఇప్పుడు అలాంటి వాడు మీకోసం వస్తే మీకు తెలియట్లేదు. ఎవడు ఇప్పటి వరకు రాలేదుగా. ఒక్కవేళ వస్తే వస్తే అప్పుడు చూద్దాం. సిస్టర్, ఈరోజు నైట్ ఇంటికి రండి. ఇంటికా? రేపు నా బర్త్డే, చిన్న గెట్ టుగెదర్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఓకే? డ్యూయల్ సిమ్కి టైం వచ్చింది.